తెలంగాణలోనూ ఏక్నాథ్ షిండే ప్రయోగాన్ని చేయాలని బీజేపీ చూస్తోందని ఆరోపించారు ప్రభుత్వ విప్ ఆదేశ్ శ్రీనివాస్. బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి అంగీకరించకపోతే హరీష్ రావును అడ్డుపెట్టుకుని కుట్రలు చేస్తారన్నారు. కాంగ్రెస్ ను దెబ్బతీసేందుకే బీజేపీ బీఆర్ఎస్ లు కలిసి డ్రామాలాడుతున్నాయన్నారు. ఆల్రెడీ ఢిల్లీలో బీజేపీతో హరీష్ కేటీఆర్ సంప్రదింపులు జరిపారని ఆరోపించారు. అందుకే హరీష్ రావును బండి సంజయ్ పొగిడారన్నారు. హరీష్ రావును ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించి మళ్లీ పోటీ చేయించాలని చూస్తున్నారన్నారు ఆదేశ్ శ్రీనివాస్. బీజేపీ బీఆర్ఎస్ రహస్య ఒప్పందం బయటపడుతుంది. రహస్య స్నేహానికి తెరదించుతూ ఇటీవల ఢిల్లీలో హరీష్ రావు గారు కేటీఆర్ గారు బీజేపీతో చర్చలు జరిపారని, బీజేపీతో స్నేహస్తం చాపుతున్నారని, కవిత గారి బెయిల్ కోసం బీజేపీ నేతల దగ్గర చెక్కలు కొడుతున్నదన్నారు. నిదర్శనంగా బీజేపీ నేతలు టీఆర్ఎస్ నేతలను పొగడుతో ముంచేటువంటి కార్యక్రమాన్ని, ప్రధానంగా బండి సంజయ్ గారు హరీష్ రావును మెచ్చుకుంటూ హరీష్ రావు ప్రజానేతని డబ్బాలు కొడుతూ ఒకవేళ రాజీనామా చేసినా మళ్లీ గెలుస్తాడు హరీష్ రావు అనేటువంటి మాట, నిన్నటిదాకా రాజకీయ శత్రువైనటువంటి హరీష్ రావు నిన్నటిదాకా దుమ్మెత్తి పోసుకున్నటువంటి సందర్భం, నేడు భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు హరీష్ రావు గారిని పొగడుతో ముంచెత్తుతున్నారంటే, అతను రాజీనామా చేసినా మళ్లీ గెలుస్తారని చెప్పని అనే మాట అంటుంటే అతను తీసుకోవాలని చెప్పని ఆలోచన చేస్తున్నా చెప్పని, కేసీఆర్ గారిపై ఒత్తిడి పెంచి టీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయాలని చెప్పి చూస్తున్నటువంటి బీజేపీ, ఓవైపు కేసీఆర్ ఒప్పుకోకపోతే హరీష్ రావును అడ్డు పెట్టుకుని బీఆర్ఎస్ లో ఉన్నటువంటి వారిని చీల్చి ఈరోజు వాళ్ళ పార్టీకి తీసుకురావడం కోసం చేసే ప్రయత్నంలాగా కనిపిస్తుందన్నమాట. మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండేలాగా ఇక్కడ ఇట్టేమన్న ప్రయత్నం బీఆర్ఎస్ పెట్టి పైన భారతీయ జనతా పార్టీ ప్రయోగం చేస్తుందా అనేటువంటి ఆలోచన కలుగుతుంది ఈరోజు భారతీయ జనతా పార్టీ నేతలు బీఆర్ఎస్.